Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సంచలన నిర్ణయం నిజంగా అమలైతే మంచిదే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇప్పటికే 1వ తేదీన పెన్షన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల అప్పుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. ఖజానా వెలవెలపోతోంది. అడుగు ముందుకు వేయాలన్నా నిధులలేమి వెనకలాగుతోంది. గతంలో మాదిరిగా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే కొంతలో కొంతవరకైనా సమస్య నుంచి బయటపడవచ్చునన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొన్ని పోస్టులను భర్తీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆయన సలహాదారులను నియమించారు. ఇవి కేవలం పార్టీ నేతలకు ఏదో ఒక పదవి ఇవ్వడం కోసమే. నిజానికి సలహాదారులు ఇచ్చే సలహాలను ప్రభుత్వాలు ఏవి తీసుకోవు. వారు నామమాత్రంగానే ఉంటారు. కాకుంటే పార్టీ కోసం కష్టపడిన వారికి రాజకీయ ఉపాధి కల్పించి సంతృప్తి పరిచేందుకే సలహాదారులను నియమించుకుంటూ వస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఐఏఎస్లు ఉంటారు. వారి సహకారం, సలహాలు, సూచనలతో కొంత అవగాహన ఏర్పడుతుంది. గత వైసీపీ ప్రభుత్వం అయితే సలహాదారుల సంఖ్యను విచ్చలవిడిగా నియామకం చేపట్టింది. అవసరమున్నా లేకపోయినా ముఖ్యమంత్రి, ప్రభుత్వ సలహాదారులంటూ దాదాపు 40 మందిని వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. వీరికి నెలకు లక్షల్లో వేతనం ఉంటుంది. అంటే పారితోషికంగా ఇస్తారు. ఇక వీరికి వసతులతో పాటు వాహనం, కార్యాలయం వంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. దాదాపు 40 మందిని గత ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకోవడాన్ని నాడు హైకోర్టు కూడా తప్పుపట్టింది. సలహాదారులకు కల్పించినన్ని సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవని నాడు హైకోర్టు వ్యాఖ్యానించడం పరిస్థితికి అర్థం పడుతోంది. అందుకే ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈసారి సలహాదారుల నియామకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కేవలం నామినేటెడ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచే ఈ సలహాదారుల నియామకాన్ని కొంతకాలం పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేంత వరకు సలహాదారుల నియామకం జోలికి వెళ్లకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నియమించుకున్న సలహాదారులను వ్యతిరేకించిన తామే సంక్షేమ పథకాలను పక్కనబెట్టి సలహాదారులను నియమించుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు భావిస్తున్నారు. సో సలహాదారుల నియామకం ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో లేనట్లేనన్నది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.